మద్యం లిక్కర్ కేసులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కూతురు మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ప్రమేయం ఉందన్నట్టు వస్తున్న ఆరోపణలను నిరూపణ చేసుకునే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తూ మరియు దొంగని ఏదైతే అభియోగం వచ్చిందో దాన్ని నిరూపణ చేసుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి తన కూతురుపై ఇంక్వైరీ చేయించి మరియు పరిశీలన జరిగిన తర్వాత నిర్దోషాన్ని రాష్ట్ర ప్రభుత్వ పోలీసులే చెప్తారు, టాస్క్ ఫోర్స్ పోలీసులే చెప్తారు. అంతేగాని మీరు అక్కడికి వచ్చి ఏదైతే దోషిగా ఉన్న కల్వకుంట్ల కవితపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే చట్టాన్ని చేతిలోకి తీసుకొని అక్రమంగా కేసులు బనాయించి మరియు లాఠీ చేయడం ఏదైతే ఉందో సిగ్గుచేటు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీపై వస్తున్న అభియోగాలను మీరు ప్రజలకు నివృత్తి చేసి మీరు నిర్దోషిగా ఏర్పాటు చేసుకునే భాగస్వామ్యంలో మీరు కరెక్ట్గా ఉండాలి. కానీ మీరు ఎవరైతే ఆరోపణలు చేస్తే, ఎవరైతే మిమ్మల్ని దోషులుగా ప్రజలు చూస్తూ ఉంటే వారిపై దాడులు చేయడం అనేది సిగ్గుచేటు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలంలో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు చరమగీతం పాడతారన్న విషయాన్ని గమనించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ కన్న కూతురుపై వచ్చిన అభియోగాన్ని నివృత్తి చేసేందుకు మీరు ఏదైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మీ యొక్క కూతురు ప్రమేయం లేకపోతే దోషిగా అప్పుడు ప్రజల ముందు ఉంచండి. కానీ నిజంగా దొంగ అయితే మరి లొంగిపోమ్మనండి. అంతేగాని ఎవరైతే ఆరోపణలు చేస్తే వారిపై దాడులు చేయడం అనేది మానుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! కల్వకుంట్ల కవిత గారి గురించి మీ అందరికి తెలిసిందే, ఆమె ప్రమేయం లిక్కర్ స్కామ్లో ఆమె ప్రమేయం ఉండదని మన ఢిల్లీ గవర్నమెంటే చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఢిల్లీ గవర్నమెంట్ కానీ చెప్పింది. బట్ ఇంతవరకు ఆమె మీద చర్యలు తీసుకున్నది లేదు, ఏమి లేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదని మన వాళ్ళు అడిగితే వాళ్ళనే ఉల్టా అరెస్ట్ చేయడాలు, కొట్టడాలు. మన లాస్ట్ టైం తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన దాంట్లో కూడా జనాలను కొట్టడం, ఇక్కడున్న కార్యకర్తలను కూడా కొట్టేది. మన కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది పోలీసులు? వాళ్ళకి ఎవరు ఇచ్చారు? కొట్టాల్సినంత భారతదేశ రాజ్యాంగం అనేది ఎప్పుడు కొట్టమని చెప్పట్లేదు. వాటి ఇష్టం వచ్చినట్టు కొట్టడాలు, జీబులేసి కుట్టడాలు ఇలాంటి పద్ధతి కాదు. పోలీసులు మానుకోవాలి, ఎందుకంటే రేపు వచ్చేది మా బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వమే. మరి మేము కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంటే ఎట్లుంటుందో మరి పోలీసులు కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఆలోచించుకోవాలి. ఒకవేళ సంజయ్ అన్న గారిని అరెస్ట్ చేశారు, ఎందుకు చేసిందే అరెస్టు? ఎందుకు చేశారు? సంజయ్ అన్న ఏం చేస్తున్నాడు? పాదయాత్ర చేస్తున్నాడు. ఓ 1500 మంది టీఆర్ఎస్ గుండాలు వచ్చి ఆడ మొత్తం కట్టిన ఫ్లెక్సీలను చింపేసి కాలబెట్టారు. చింపి కాలబెట్టిన వాళ్ళని కొట్టాలి, తీసుకుపోయి జైలు వేయాల్సింది. పట్టుకపోయి సంజయ్ని బలవంతంగా తీసుకొచ్చి అరెస్ట్ చేసి కని మేర తీసుకొచ్చారు. ఇదంతా ఏం న్యాయం? ఏం నడుస్తుంది ఇక్కడ ప్రభుత్వం? ఏ ప్రభుత్వం నడుస్తుంది? దొంగల ప్రభుత్వం, దోపిడి రాజ్యం ప్రభుత్వం, 150 కోట్ల కుంభకోణాల ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది తెలంగాణ. ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు వచ్చినాయి. ఇదే వీళ్ళ చివరి రోజులు. ఆరిపోయేది దీపానికి వెలుతురెక్కువ అన్నట్టు ఇప్పుడు బాగా ఇష్టం వచ్చినట్టు ఎగిరెగిరి పడుతున్నారు. ఈ పోలీసులకు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గారికి నేను ఒకటే చెప్తున్నా, మీరు
శాంతియుతంగా చేసే ధర్నాలు ఏమైనా చేస్తే మీరు కొట్టాల్సిన అవసరం లేదు, మీరు కొడితే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేమేం చేయాలో మేము కూడా అదే చేస్తాం. ఇదేమేం చెప్తున్నా, భారత్ మాతాకి జై.